బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 54 కేసులు నమోదు కావడంతో ఆ జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించారు అధికారులు. ఇక నల్లగొండ జిల్లాలో పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలనే రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇక మిర్యాలగూడలోని సీతారాంపురం, హౌసింగ్ బోర్డు కాలనీ, దామరచర్ల టౌన్లను రెడ్ జోన్ హాట్స్పాట్లుగా గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో జిల్లా గ్రీన్ జోన్ పరిధిలో ఉంది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సురేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఒకవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు దేశవ్యాప్తంగా కూడా అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లాక్డౌన్ అమలు చేస్తుంటే జిల్లాలో మాత్రం కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే గత 24 గంటల వ్యవధిలో మాత్రం ఒక్కసారిగా 31 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే దృష్టి సారించింది. దీంతో ఉన్నతాధికారులంతా కూడా చర్చించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, లేకపోతే అదుపులోకి వచ్చే అవకాశాలు లేవని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లాకు సంబంధించి ప్రారంభంలో ఒకటి లేదా రెండు కేసులు మాత్రమే ఉండేవి. అయితే క్రమక్రమంగా ఒకే ఇంట్లో మొదటగా 6 కేసులు, ఆ తర్వాత ఒకే ఇంట్లో 14 కేసులు రావడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. దీంతో కేసుల సంఖ్య ఇప్పటి వరకు కూడా 54 చేరింది నిన్న సాయంత్రం వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా. అయితే నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తంగా 12 కేసులు ఉండేవి. నల్గొండ జిల్లాకు సంబంధించి గత ఈ నెల 5వ తేదీ వరకు మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య 12 ఉండేది. అయితే 12వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా ఈ రోజు వచ్చిన ఫలితాలతో నల్గొండ జిల్లాలో మరొక పాజిటివ్ కేసు వచ్చింది. దీంతో నల్గొండ జిల్లాకు సంబంధించి 13 కేసులు నమోదయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా అయితే సేఫ్ జోన్ గా ప్రకటించారు అధికారులు. అయితే సూర్యాపేట జిల్లాకు సంబంధించి 54 కేసులు నమోదు కావడంతో ఒకే 24 గంటల్లో 31 కేసులు రావడంతో అధికారులు సూర్యాపేట జిల్లాను పూర్తిగా రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. అయితే నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణం, అలాగే మిగతా అలాగే దామరచర్లలో కేసులు వెలుగు చూసిన ప్రాంతాలను రెడ్ జోన్ హాట్స్పాట్లు గా అధికారులు గుర్తించారు. వాటిని కొంత క్లస్టర్లు గా పేర్కొంటూ ఆ క్లస్టర్ ప్రాంతాలను మాత్రం రెడ్ జోన్ హాట్స్పాట్లు గా గుర్తించారు. అయితే ఇప్పుడు పేర్కొన్న ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా బారికేడింగ్ వేసి కాలనీలన్నింటినీ కూడా హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. ఆ కాలనీలో ఉన్న వారందరినీ కూడా ఎవరిని బయటికి రాకుండా అధికారులు అక్కడే ఉంచి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు, అత్యవసర సరుకులన్నీ కూడా అక్కడికి వచ్చి అందించే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతాల్లో కొంత కేసులు తగ్గుముఖం పట్టింది. అయితే సూర్యాపేట జిల్లాకు సంబంధించి మాత్రం సూర్యాపేట పట్టణంలో కేసులు భారీగా ఉండడంతో సూర్యాపేట జిల్లాను పూర్తిగా రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. అక్కడ పూర్తిగా లాక్డౌన్ ఆంక్షల్ని పూర్తిగా అమలు చేస్తున్నారు అధికారులు. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ రేంజ్ డిఐజీ స్టీఫెన్ రవీంద్ర కూడా నిన్న సాయంత్రం నుంచి అక్కడ సూర్యాపేటలోనే మకం వేశారు. అక్కడ అధికారులతో చర్చించారు. అటు రెవెన్యూ కానీ ఇటు వైద్య అధికారులతో, పోలీసు అధికారులతో నిన్న నుంచి అక్కడే ఉండి చర్చించి చేపట్టవలసిన చర్యలపై కూడా వారికి వివరించారు. అలాగే మంత్రి జగదీష్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ఈ కేసులు వచ్చిన ప్రాంతాలన్నింటినీ కూడా తిరుగుతున్నారు. ప్రధానంగా కొత్తగూడెం మార్కెట్ బజార్, ఇది కూరగాయల మార్కెట్, ఇది ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా అధికారులు గుర్తించారు. వారందరినీ కూడా వారి ఫస్ట్ సెకండ్ కాంటాక్ట్ లను కూడా అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. మంత్రి స్వయంగా జగదీష్ రెడ్డి స్వయంగా ఎక్కడైతే కేసులు నమోదయ్యో ఆయా ప్రాంతాలన్నీ తిరుగుతూ అక్కడ తీసుకోవాల్సిన చర్యలను, అలాగే ప్రజలకు సామాజిక దూరం పాటించాలి, ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దనే విషయాన్ని కూడా వ్యక్తి స్వయంగా చెప్తూ అక్కడ కొంత ప్రజల్ని అవేర్నెస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో మొత్తంగా కూడా లాక్డౌన్ మరింత పకడ్బందీగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి అమలవుతుంది సురేష్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ.